డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. తులారాశికి చెందిన వారు ఏ ఉంగరాన్ని ధరిస్తే వారికి ఎలాంటి ఫలితాలుంటాయో మరియు అనుకూలంగా ఉంటుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే తులారాశిలో జన్మించిన వారు శాంతి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే సహజంగానే వీరు వాక్చాతుర్యంను కలిగి ఉంటారు మరియు మంచి ఆలోచనాపరులు కూడా. అలాగే ప్రతి పనిని కూడా త్వరగా అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తి చేయగల సమర్థులు. ఇంకా రత్నశాస్త్ర ప్రకారం తులారాశికి చెందిన వారు వజ్రాన్ని ధరించడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారికి అధిపతి శుక్రుడు, కావున వీరు వజ్రాన్ని ధరించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి వారికి శుక్రగ్రహ దోషాలు తొలగిపోవాలంటే రత్నశాస్త్రం ప్రకారం వజ్రాన్ని ధరించడం చాలా ముఖ్యం. అందులో తెలుపు రంగులో ఉన్నటువంటి రత్నాన్ని వీరు ధరించినట్లయితే వీరికి ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారు బంగారంలో పొదిగినటువంటి వజ్రాన్ని ధరించినట్లయితే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే వజ్రరత్నంతో ఆభరణాలు చేయించుకొని ధరించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అయితే ఈ తులారాశి వారు మొదటిసారిగా వజ్రాన్ని ధరిస్తే వారు శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేసి ఇంట్లో రోజూ చేసే నిత్య పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత బంగారంతో మాత్రమే పొదిగించినటువంటి వజ్రపు ఉంగరాన్ని వారి కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఆ వజ్రపు ఉంగరమును ముందుగా పాలల్లో లేదా స్వచ్ఛమైన గంగాజలంతో ఆ వజ్రాన్ని శుద్ధి చేయాలి. ఆ తర్వాత శుక్రజ్ఞాన శ్లోకాన్ని కనీసం 200 సార్లు స్మరిస్తే శుక్రగ్రహ దోషాలు మరియు శుక్రగ్రహ ప్రతికూల ప్రభావం అనేది దూరమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.